ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరచనున్నారు. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఈ నెల 6వ తేదీన సిబిఐ విచారించింది. ఈ నెల 11న ఆమెను అరెస్టు చేసి 12న రౌజ్ ఎవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచింది. కోర్టు అనుమతించడంతో ఆమెను కస్టడీలోకి తీసుకుని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఏప్రిల్ 23వ తేదీతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఏప్రిల్ 8న మధ్యంతర బెయిల్ తిరస్కరిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అటు సాధారణ బెయిల్ పిటిషన్పై రేపు రౌజ్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఈడీ పిటిషన్ ఇవాళతో ముగియనుంది. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళతో సిబిఐ విచారణ ముగియనుంది, కవితది ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు, మరికొన్ని రోజులు కూడా కస్టడీకి అడగాలని కూడా భావిస్తున్నట్టు ఉంది, మరి దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో కవితను 3 రోజుల క్రితం సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేటితో సిబిఐ కస్టడీ కూడా ముగియబోతుంది. ఉదయం 10 గంటలకు రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచబోతున్నారు సిబిఐ అధికారులు. ప్రెసిడెంట్ సీజీఓ కాంప్లెక్స్లో సిబిఐ కార్యాలయంలో ప్రెసిడెంట్ కవిత ఉన్నారు. 3 రోజుల పాటు, అంటే నిన్న మొన్న 2 రోజుల పాటు విచారించారు. ఈరోజు వెళ్లే ముందు కూడా కవితను విచారించే అవకాశం కనిపిస్తోంది. 10 గంటలకు కావేరి బవేజ ముందు హాజరుపరిచిన తర్వాత మరికొన్ని రోజులు సిబిఐ కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉండగానే కవితను సిబిఐ అధికారులు కోర్టు పర్మిషన్తో 6వ తేదీన ఏప్రిల్ 6వ తేదీన విచారించారు. విచారించిన తర్వాత 11వ తేదీన అరెస్ట్ చేశారు. 12వ తేదీన రౌజని కోర్టు హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీ తీసుకున్నారు. అంటే 15వ తేదీ వరకు, ఈరోజు వరకు కస్టడీ ఇచ్చారు. ఈరోజు 10 గంటలకు సిబిఐ కార్యాలయం నుంచి రౌజని కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే నిన్న మొన్న కవితను కీలకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీ పాత్ర ఏంటి, అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీలోకి మీరు ఏ విధంగా వెళ్ళారు, ఎవరైనా ప్రోత్సాహంతో వెళ్ళారా, ఎవరైనా ఆహ్వానించారా, మీ సొంత నిర్ణయాలతోనే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయడానికి వెళ్ళారనే దానిపై కూడా ప్రధానంగా మొదటి రోజు కవితను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించి 100 కోట్ల ముడుపులు చేతులు మారాయి, మరోవైపు ఇటు శరత్చంద్రారెడ్డి సౌత్ గ్రూప్ సంబంధించి శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారే సందర్భంలో సిబిఐకు కొన్ని సాక్ష్యాలను వాంగ్మూలాలను ఆన్ ద రికార్డ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా జాగృతి సంస్థకు ఇచ్చిన 80 లక్షలు, ఇటు మహబూబ్ నగర్లో శరత్చంద్రారెడ్డికి సంబంధించిన వెంచర్స్ నుంచి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ద్వారా మహబూబ్ నగర్లో ఒక భూమి కొనుగోలు చేసినట్లుగా 14 కోట్లు 2021 జూలైలో 7 కోట్లు, నవంబర్లో 7 కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు, కవితకు అవి కవిత బ్యాంకులోకి వెళ్ళినట్టుగా కూడా అకౌంట్లోకి వెళ్ళినట్టుగా సిబిఐ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా మొదటి రోజు ప్రశ్నించిన నేపథ్యంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ఏ విధంగా మీరు దాని పరిగణలోకి తీసుకుని నన్ను విచారిస్తారంటూ కూడా తిరిగి సిబిఐ అధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంటే మీరు శరత్చంద్రారెడ్డితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కానీ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర, దానిపై మీ సమాధానం అడిగిన నేపథ్యంలో ఇవన్నీ మ్యానిపులేటెడ్ అంటూ కూడా కవిత కొట్టిపారేసినట్లు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం వస్తుంది. శివ, అలాగే కవితను అలాగే కేజ్రీవాల్ ను కలిపి కూడా విచారించాలని సిబిఐ భావిస్తోంది, ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? రైట్, ఈరోజు కస్టడీ ముగియడంతో మరి కాసేపట్లో, అంటే 9గా ఇప్పుడు ఆల్రెడీ 9గా వస్తుంది కాబట్టి 10 గంటలకు రౌజని కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజ్ ముందు హాజరుపరిచిన తర్వాత మరో 3 రోజులు సిబిఐ 3 నుంచి 5 రోజులు సిబిఐ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కూడా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీ అరవింద్ కేజ్రీవాల్తో ముగియబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు జ్యుడిషియల్ కస్టడీ అరవింద్ కేజ్రీవాల్ కూడా పొడిగించే అవకాశాలు అయితే మరో 14 రోజులు పొడిగించబోతున్నారు. పొడిగించిన తర్వాత కవితను ఏ విధంగా అయితే తీహార్ జైల్లో సిబిఐ అధికారులు కోర్టు పర్మిషన్తో విచారించారు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా పర్మిషన్ తీసుకుని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ కస్టడీ ముగిసింది కాబట్టి సిబిఐ కస్టడీ కవితది మరి కాసేపట్లో రౌజన్ కోర్టులో హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత 3 నుంచి మరొక 5 రోజులు సిబిఐ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లో సిబిఐ అధికారులు విచారించేందుకు కోర్టు పర్మిషన్ తీసుకుని విచారించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సిబిఐ వర్గాల నుంచి అయితే సమాచారం వస్తుంది. ఒకవేళ సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకుంటే కనుక కవిత కూడా సిబిఐ కస్టడీలో ఉంటారు కాబట్టి ఇద్దరు కూడా గతంలో ఏ విధంగా అయితే ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంలో కవితను అలాగే అరవింద్ కేజ్రీవాల్ విచారించారు, ఇలా సిబిఐ కస్టడీలో తీసుకున్న తర్వాత కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమా, రైట్, థ్యాంక్ యూ.